జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. మీ ముఖం ఫోటో చేయి చూసి ఫోన్లోనే జ్యోతిషం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్టే ఒకసారి గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడు. గురుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ 7674006444. వివరాల కోసం సంప్రదించండి. కోయ పూజారి సీతారామరాజు. నమ్మకంతో గురుగారు కాల్ చేసినట్టయితే మీ సమస్య ఏదైనా సరే వాళ్ళు పరిష్కరిస్తారండి. మీకు ఏదైనా దోషాలు ఉన్నా, ఎటువంటి పూజలు చేయాలన్నా, ఇంట్లో ఏదైనా గృహప్రవేశమైనా, పెళ్లి అయినా, ఏ సందర్భానికైనా మనం గురుగారిని సంప్రదిస్తాం కాబట్టి పూజారి గారికి కాల్ చేసి మీ సమస్య వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళు పరిష్కరిస్తారు. నమస్తే. నేను కట్టుకుంటే అబ్బా ఎంత బాగుందండి, ఎంత అండి దాని రేట్ అన్నారు కదా. హాయ్ చెప్పు. హాయ్ అది. ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ అయితే చేస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మా చెట్లు, మేము సూరత్ వెళ్ళొచ్చాం కదా, మొత్తం అన్ని ఎండిపోయి కింద పడిపోయి ఇదిగోండి మొక్కలన్నీ. ఎలా చూసారు కదా అరటి చెట్లు ఎలా ఉంటాయో, అన్ని మొత్తం పడిపోయి ఇదిగోండి. ఇవన్నీ కూడా ఆకులు కట్ చేయాలా. సృష్టిలో ప్రతి దానికి కూడాను మనకు అన్నం ఎలా ఉంటుందో వాటికి నీరు కూడా అలాగే, ఆవాటితో పాటు ఎరువు కూడా అలాగే వేయాలా. సో నేనైతే గత ఒక 2 మంత్స్ నుంచి వాటికి అంటే నీళ్లు పోస్తున్నానులే కానీ కేర్ తీసుకోలేకపోతున్నారు. ఎండల విపరీతం ఉంది, చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇక మేము ఊరు వెళ్ళాం కదా 4 రోజులు ఊరు ప్రయాణం అంటే ఆ 4 రోజుల్లో నాశనం అవడానికి చెట్లు అనేది నిదర్శనం. చూసారు కదా మొక్కలన్నీ ఎండిపోయాయి. సో ఆన్లైన్ ద్వారా ఇది బుక్ చేసుకున్నాను అండి, 8 పెట్టాలి అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు మొక్కలకు వేయటం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి, అలాగే మొక్కకి పురుగు పుట్ర చేరుకోకుండా, అలాగే మొదళ్ళు మనకి చెట్టు చెట్టుగానే ఉంటది, కింద మనకి ఎర్రలు పురుగులు అన్ని కొరికేసి ఏర్లన్నీ తినేస్తాయి కదా, అలా తినకుండా వాటిని జాగ్రత్తగా సంరక్షించబడతాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ముడత రోగం, అలాగే ముడిచిపోకుండా, ఆకంత రాలిపోకుండా, అలాగే ఎండిపోకుండా, ఇలా లేకుండా మంచిగా వాటికి జీవాన్ని అందించింది అనమాట. సో మా ఫ్రెండ్ నాకు చెప్పింది అనమాట. సో నేనైతే నాకు మంచిగా అనిపించింది. వాళ్ళ చెట్లు, వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్నా కూడాను పచ్చగా గ్రీన్ గా చెట్లు వేసుకుని ఇళ్లలో హ్యాపీగా, అసలు ఏంటి మన పొలాల్లో కానీ మనం వెళ్ళిన ఫీలింగ్ తీసుకొచ్చారు వాళ్ళ అపార్ట్మెంట్ చూస్తే. సో మన ఇంట్లో ఇప్పుడు మనకు కూడా ఇక్కడ అపార్ట్మెంట్ లేకపోయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా ఫ్రెండ్స్, మొక్కలను కుండీల్లో వేసే వాటికి కంపల్సరీ ఎరువు అనేది చాలా అవసరం. ఇప్పుడు మేము ఎరువు వేసుకోవాలంటే మాకు పెద్ద పెద్ద కుండీలు కావాలి, అంత పెద్ద కుండీలు కొనాలంటే బరువు ఎక్కువ. సో ఉన్న చిన్న కుండీల్లోనే మనం మొక్కలు పెంచుకోవచ్చు, అది అపార్ట్మెంట్ లో పెంచుకోవచ్చు. అది కూడా పచ్చదనంగా మంచిగా ఉండాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రోడక్ట్ అనేది వాడాలి. 8 పెటల్ ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు చెట్లు అయితే పచ్చగా ఉంటాయని నేను చూసాను కాబట్టి మీకు అది 100% నేను చెప్తున్నాను. చాలా మంచిగా పెరుగుతాయి అండి. మీకు కూడా కావాలంటే వీడియో కింద లింకులు ఇస్తున్నాను, అమెజాన్ లింక్. అమెజాన్ ద్వారా మీరు లింక్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. 800 రూపీస్ పడుతుంది అనమాట. ఓకేనా? చక్కగా దాని ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇవన్నీ నేను రేపు నేను ఇక్కడ ఈ మొక్కలకి ఎరువు ఇవన్నీ వేసిన తర్వాత రేపు నేను ఇవన్నీ ఇక్కడ సర్ది ఇక తర్వాత మీకు డైలీ నేను వీడియో అనేది పెడుతూ ఉంటా. అంటే నేను ఇప్పుడు వాడుతున్నాను కదా, ఈ వాడేదాంట్లో ఎంత బాగుంది ఎంత బాగాలేదని మీకు తెలుస్తుంది కాబట్టి ఇది వాడిన తర్వాత డైలీ డైలీ నేను వేసినప్పుడు మనకి ఇది ఎలా పెరుగుతున్నాయి, చెట్లు ఎంత పచ్చదనంగా ఉన్నాయి అనేది యూట్యూబ్ ఛానల్ నేను వంట చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ అలా అంతా ఎండిపోయి ఉంది. అలా ఎండిపోయిన చెట్లతో మనం వీడియో చేయాలంటే చాలా కష్టం కదా. నా బ్యాక్గ్రౌండ్ ఇలా పచ్చదనంగా, చెట్లు నేచర్ వీటి కోసమే కదా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడికో వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తెస్తున్నా నేను. సో అది అంత దూరం కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళలేము కాబట్టి ఇంట్లో కొన్ని సందర్భంలో చేసుకున్నప్పుడు వీడియోస్ ఇలా మనం చక్కగా బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవాలంటే వీటిని మంచిగా మనం ఎరువు వేసి మనం పెంచుకోవాలి. ఎరువు లేకపోతే ఆ చిన్న కుండీలో మనం వేసే మట్టి అనేది సరిపోదు వాటికి ఎనర్జీ. మనం నీళ్లు పోసాం అనుకోండి, నీళ్లు ఎంతసేపు పీల్చుకుని ఉంటాయి. వాటికి ఎప్పుడు మనం ఎరువు వేసుకుంటా ఉంటే అపార్ట్మెంట్ లో ఉన్నా సరే పచ్చటి పొలాల మధ్య ఉన్న నేచర్ అయితే మనకి ఫీలింగ్ అయితే వచ్చింది. సో 8 పెటల్కి అంత పవర్ ఉందనమాట. మీకు నచ్చినట్టయితే ఆన్లైన్ ద్వారా ఇళ్లలో మొక్కలు పెంచుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, అలాగే మీకు ఎక్కడన్నా పొలాలు ఉన్నా సరే ఆ పొలాల్లో కానీ ఇండిపెండెంట్ హౌస్ లో నేలలో వేస్తారు చూడండి, నేలలో వేసినప్పుడు కూడాను ఇవి మీరు వాడటం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. ఈ చెట్లు ఏపుగా పెరుగుతాయి, చెట్టు కూడాను పువ్వులు పుష్కలంగా వస్తాయి, కాయలు వస్తాయి. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే
చెట్టు ఆకులు రాలిపోవటం లేకపోతే ఆకులు వచ్చే టైంకి పురుగు పట్టి అవన్నీ కూడా రాలిపోవటం హోల్స్ పట్టడం అలాంటివి జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా మంచిగా ఉపయోగంగా ఉంటుంది. ఓకేనా, నేను వాడుతూ ఉంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటా ఉంటే మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్ ఎంత కరెక్ట్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. వర్షం పడకుండా ఉన్నట్టయితే మీకు ఇవన్నీ పించి కూడా నేను వేసి చూపించేదాన్ని. ఓకేనా, ఎయిట్ పెట్టెల్లో నువ్వు చెప్పమ్మ బంగారం. మాకు తెలిసిన మా ఫ్రెండ్ మాకు చెప్పారండి, ఇలా మీరు ఇది వాడటం వల్ల బాగా మంచి ఉపయోగం ఉంటదని. ఇదిగోండి, ఏంటి మరి గ్రానులేటెడ్ బయో ఫెర్టిలైజర్స్ అంటే మూడు అండి. మీకు మూడు అయితే నేను వివరంగా చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఎస్ వన్ తో స్టార్ట్ చేస్తాను. పట్టుకోమా. ఎస్ వన్ వచ్చేసి మీకు ఇట్లా చిన్న మనం మొక్కలు వేసుకుంటాం కదా, నేనైతే ఇదిగోండి మెంతులు వేస్తున్నాను. మెంతులు చూసారా, ఒక గుప్పెడు మెంతులు తీసేసుకుని ఇలా ఎప్పుడైనా సరే మట్టి అనేది మెత్తగా ఉండాలి అండి. మొత్తం ఇందులో చల్లేసాను. చల్లేసిన తర్వాత ఇలా దీని మీద కొంచెం మనం మట్టి పోసుకోవాలి లైట్గా. ఇలా మెత్తగా ఉండాలండి మట్టి ఎప్పుడు కూడాను, ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా ఏ మట్టి అయినా సరే. మనం ఈ కుండీలో వేసేటప్పుడు ఇంత లోతు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇంత లోతు లేకపోతే తర్వాత మళ్ళీ మనం ఎరువు వేసుకోవాలన్నా మట్టి వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా తర్వాత మనం మట్టి వేసుకోవాలన్నా సరే మనం ఇది కవర్ చేసుకుని మనం నీళ్లు పోసినా కింద పోకుండా ఉండటం కోసం గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకూడదు కదా. సో అందుకని ఇంత లోతు ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి దీంట్లో 8 డ్రాప్స్ వేస్తున్నానండి ఎస్ వన్ అనేది. సో మీకు మొత్తం నేను 8 డ్రాప్స్ వేసాను. వీటి వల్ల మనకి ఎటువంటి హాని అయితే ఉండదండి, జంతువులకు కానీ అలాగే మనుషులకు కానీ ఉండదు. సో వీటి వల్ల ఏంటంటే మనకి చెట్లు ఇప్పుడు విత్తనాలు వేసాం కదా, చీమ గట్రా ఏం పట్టుకోకుండా లోపల పురుగులు ఇట్లాంటివి పట్టేసి మనం వేసిన విత్తనాలు మనం మట్టిలో మొలకెత్తకుండానే తినేస్తాయి కదా, అలా తినకుండా అలాగే ఈ మొక్క అనేది శక్తిగా ఉండటం కోసం మొక్క నాని ఈ నీళ్లతో నానటం వల్ల వీటికి ప్రోటీన్ అందిద్దండి. ఆ ప్రోటీన్ అంటే వీటిల్లో ఉండి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి అనేది ఆ గింజలకు అంది మనకి చక్కగా ఇవి పెరగడానికి మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట ఎస్ వన్ అనేది. సో ఇప్పుడు దీంట్లో ఇలా వేసాం కదా, ఇది మొలకెత్తిన తర్వాత మనం నెక్స్ట్ ఏదైతే చెయ్యాలో మొలకెత్తేవి సో వాటికి సంబంధించినవి మనం వేసుకోవాలి. ఇది ఒక 5 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత సన్నగా మొలకెత్తుంది కదా, ఆ మొలకెత్తిన తర్వాత ఎస్ టూ అనేది 3-4 డేస్ తర్వాత మొలకెత్తి మనకి ఈ సైజు చెట్లు ఉంటాయి చూసారా, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది వాడాలి. సో ఇది నేను ఇక 3-4 రోజుల తర్వాత మొలకెక్కుతాయి కాబట్టి అప్పుడు వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఎస్ టూ వచ్చేసి ఇలా వాడాలి. చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక మనం ఇవి కూడా అంతేనండి, 8 డ్రాప్స్ అలా వేసుకుని వాడుకోవాలి. ఓకేనా, సో దీనిది అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్ వన్ ఎస్ టూ అయితే అయిపోయింది, మనకి ఎస్ త్రీ ఉంది అది మీకు చూపిస్తాను. సో ఇందులో మనం మనీ ప్లాంట్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 2 స్పూన్లు వేయాలి. గ్రానులేటెడ్ బయో ఫెర్టిలైజర్స్. సో మనకి చదువు లేకపోయినా మనం ఇది చూసుకొని అయినా సరే ప్యాకెట్లు 2 ఇచ్చారు అనమాట. సో ఈ 2 ప్యాకెట్లు మనం ఒక 2 స్పూన్లు చొప్పున మొక్కలు వేస్తాం అనగా ఇలా వేసేసుకోవాలి. అంటే మొక్కలు ఏపుగా పెరగడానికి ఇవి మనకి ఎంతో హెల్ప్ అవుతాయండి, పురుగు బుట్ర గానీ లోపల మనకి ఏమి లేకోకుండా ఉండటం కోసం. ఈ మనీ ప్లాంట్ అనేది నేను తీసుకొచ్చాను బయట నుండి, లాస్ట్ టైం వేసి చెప్పాం కదా ఇలా పోయి అని. సో ఇదనమాట, పట్టుకో. మొత్తం గుబురుగా ఉండటం కోసం నేను 3-4 చెట్లు తీసుకొని బయట పెడితే మా కోడి పిల్లలు మొత్తం కొరికేసినాయి, తుంచి తుంచేసినాయి. సో అయినప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ చూపించిన తర్వాత మీకు తర్వాత నెక్స్ట్ ఇది ఎంత ఏపుగా పెరుగుతుంది ఎంత దృఢంగా ఉంటుంది అన్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ పెడతానండి, పట్టుకో. ఈ 8 పెట్టెలు అనేది మీకు ఆర్గానిక్ అండి, అంటే అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మొక్కలు కానీ పిల్లులకు కానీ ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికి ఎటువంటి హాని అయితే ఉండదు. మొక్కలు అయితే పుష్కలంగా ఏపుగా పెరుగుతాయి. ఓకేనా, ఇంకోటి ఉందమ్మా అటు.
సంతకి బొంగలు చేసిన పెట్టాలి అన్ని గుబురుగా వేసి మనం నీడ పట్టుకు పెట్టినప్పుడు కూడాను చక్కగా బతుకుతాయి ఇవి సో మనకి అంటే ఇంట్లో డబ్బులు బాగా ఉంటాయంట చెప్తారు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే मनी प्लांट इस्ते वाले चाल हापी फील चतारे वेसकटन सो इवी बताले मन वीट तक मंदल पड़े कदा ओकेना इपड़ दी चूप्चमा देशों का बट्टी सो दी मट्टी सन मट्टी అది కాదు మొత్తం ఇచ్చేవరా ఇచ్చేమా ఏ కొంచెం ఇవ్వండి నేర్చుకోండి మొత్తం ఎలా పెంచాలి అనేది అదేనా ఇలా మట్టి అంతా తీసుకొని మరీ ఫుల్గా అయితే వేసుకోకూడదండి అంటే గతంలో నేను రెండు మూడు సార్లు ఇలా వేసున్నాను ఫుల్గా వేయడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు పోయడానికి ప్లేస్ లేక కింద పడే అవకాశం ఉంటుంది సో అపార్ట్మెంట్లు అనుకోండి మళ్ళీ అవన్నీ ఆగం అయిపోతాయి కదా కింద వచ్చేదంతా సో అలా అనమాట ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో డైలీ మనం 8 డ్రాప్స్ చొప్పున వేసుకొని 8 డ్రాప్స్ చొప్పున వేసుకొని శుభ్రంగా నీళ్లు వేస్తా ఉంటే మనకి రోజు మార్చి రోజు రోజు పోసుకున్నాం అనుకోండి ఒక మగ్గు నీళ్లు తీసుకొని 8 డ్రాప్స్ వేసుకొని S1 అనేది చిన్న అప్పుడే మొలకెత్తుతది చూడండి వాటికి గింజలు వేసేటప్పుడు వాడతారు S2 వచ్చేసి మీకు కొంచెం పెద్దైన వాటికి వేస్తారు అలాగే S3 వచ్చేసి మీకు ఇలా పెద్ద పెద్ద చెట్లకి అయితే వేస్తారు అన్నమాట सो अभी डेली डेली वीडियो वेसा वीडियो पड़ता उठा अवगन सो इन इला वैसा कदा तरह रेंज बता चूस्तर सो इन मग्गुली कदाद्री वे रे मूड नागरू आर एम इला इला वेसको मन इला मोकल चूसरा कुंडील इवन नैन कुंडील की इला मारस्ता तरह अर्थम कोसम चूपस्ना इलामा इला कुंडील वेस उठा चूँ मोकल आ मोकल की वेस्ते चला पुष्क होतीन इवन एंत पचग इला एंडी कदा सो नेक्स्ट वीडियो नैन त्री फोर डेस तरह मल्ली वीडियो पड़ता आ वीडियो आकल तो सह चिगुर् सह वस्ती चूस की डेली ड्राप्स एस त्री अने ड्राप चपना मग्गु नील कल मोकल पोसे अब मोकल एपक पुवल पंल इस्ताई अलगे वो पुर बुट्रा चेरक उठाई मोदी बाग दृढ़ मंटे ओके नच्चे अमेजा लिंक वीडियो की संबंधी बटल सो अवी डिजन चुवाली सो मैं बटल आनलन द्वारा बुक्को आलोचने सो आईन द्वारा स्क्रीन नंबर पेड़ अलगे वाल यूट्यूब चैनल लिंक अलग इंस्टा लिंक पेड़ वाल चानेल्ल आईन द्वारा बुक्सो अलग वाल इंस्टा फाइ इंस्टा सर शीस कास्ट इंका बोल शीस आनल बिजनेस अन्ट वील अच्छे वीलू षिपिंग चारजेस चार्जेस्तार इतर देश वीलू षिपिंग चारजेस चार्जेस्तार अलगे पट्ट शीस वर्क शीस लहंगास अलगे पार्टी वेर शीस अलगे हेवी वर्क शीस अलगे वर्क शीस प्लेन शीस सिल्क शीस अभी दर अवेलबल नच्चे स्क्रीन मेदा कॉन्टैक्ट नंबर की काल ऑनलाइन द्वारा बुक पेरेंटे सिंपल मैनर सिंपल मैनर अने यूट्यूब चैनल सब्सक्राइब अलागे इंस्टाग्राम अभी चैनल फॉलो कॉन्टैक्ट नंबर पेड़ कॉन्टैक्ट नंबर द्वारा वाल व्हाट्सएप ग्रूप जॉइन अंटे वाल दर एन सारे सरको आ सरक चूपार बटल रूप में पट्ट शीस लहंगा वर्क शीस प्लेन शीस काटन शीस बांदनी शीस जॉर्जेट शीस सिल्क शीस अलगे बुटा शीस अभी वाल दर अवेलबल नचते ऑनलाइन द्वारा बुक ओके अच्छे वाली इप्ड शीस अने चूपान गतम कट्क ना सारे अड़क
చూడండి కలర్ కోడ్ చూపిస్తున్నాను. మొన్న అమ్మవారు దీనికి ముందు వీడియోలో నేను దుర్గా టెంపుల్ కు వెళ్ళినప్పుడు కట్టుకున్నది, మా శిరీష మొన్న శ్రీరామనవమి కట్టుకున్నది. అలాగే మేము కొన్ని కొన్ని సందర్భాలు ఈ మధ్య పట్టు శారీస్ కడుతుంటే ఆ శారీస్ ఎంత ఎక్కడ దొరుకుతాయి అని అన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు పెడుతున్నానండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లింక్ ఇన్స్టా లింక్ కూడా పెడుతున్నాను, ఫాలో చేయండి. కాంటాక్ట్ నెంబర్ కన్నా మీరు జాయిన్ అయినట్టు వీళ్ళ దగ్గర ఉన్న ఈ కాస్ట్ లో మీకు శారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తారు. మీరు చూసుకొని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి. 3 నుండి 4-5 డేస్ లోపు మీకు కొరియర్ అనేది చేస్తారు. ఇదిగోండి మొన్న నేను కట్టుకున్నాను కదా శారీ, సో ఆ శారీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1250 పడుతుందండి, 1250 రూపాయలు పడుతుంది. పట్టు చూస్తున్నారు కదా చక్కగా, మీకు ఏం సిల్క్ అమ్మ ఇది, ఆర్గాంజా అండి, ఆర్గాంజా శారీ అనమాట. శారీ వచ్చేసి మీకు మ్యాంగో యెల్లో శారీ అండి. పూజలప్పుడు గానీ వ్రతాలప్పుడు గానీ అలాగే ఏదైనా పండగలప్పుడు గానీ మనం కట్టుకుంటే చాలా హుందతనాన్ని ఇచ్చింది. ఈ కలర్ అనేది మనం ఎక్కువ పూజకి రెడ్ మెరును గ్రీను ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, ఈ మ్యాంగో యెల్లో అలాగే మెరూన్ మీకు బార్డర్ అనేది వచ్చింది. పెద్ద బార్డర్ అండి, చక్కగా చూస్తున్నారు కదా, ఇది పెద్ద బార్డర్ శారీ. అలాగే పైన కూడా మీకు చిన్న బార్డర్ వచ్చింది. నేను కట్టుకున్న శారీ ఫోటో కూడా మీకు పక్కన పెడతాను. సో ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు ఇదే బార్డర్ లో ఉంటుంది. ఇలాగే పైన చిన్న బార్డర్ వస్తుంది, మీకు పల్లో వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా ఇలా వస్తుంది మీకు చక్కగాను. నేను కట్టుకుంటే అబ్బా ఎంత బాగుందండి, ఎంత అండి దాని రేట్ అన్నారు కదా. ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా ఉంటుంది చూడండి, నేను కట్టుకున్నది మీకు ఫోటోస్ కూడా పెడతా. ఇందులో మీకు 24 కలర్స్, 12 కలర్స్ ఉన్నాయి, రెడ్ మెరూన్ గ్రీన్ బ్లూ బ్లాక్ అన్ని ఉన్నాయండి. నచ్చినట్టయితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి. సో ఇదనమాట మీకు ఇటు పక్క పళ్ళు వచ్చింది, శారీ మొత్తం చక్కగా ఇలా వచ్చింది. పెద్ద బార్డర్ అండి, కట్టుకుంటే మీకు వేలు పెట్టే శారీస్ కన్నా కూడాను ఇంత తక్కువ ప్రైస్ లో మీకు శారీ అనేది దొరుకుతుంది కాబట్టి చక్కగా మీరు ఇదిగోండి దీని మీదకి ఇలా బ్లౌజ్ వచ్చింది చూస్తున్నారు కదా. మీరు పైన బార్డర్ కూడా దించుకొని బ్లౌజ్ వేయించుకోవచ్చు, నేను అలాగే వేయించుకొని కుట్టించుకున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చక్కగా ఇందులో రెడ్ శారీ మెరూన్ శారీ మా పాప మా శిరీష మేము కట్టుకున్నాం చూడండి, వీడియోస్ కిందకి నిన్న కూడా ఉతికారేసాం మేము, నిన్న కూడా లంగా కుట్టించారు. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే ఇందులో కలర్స్ ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా, పింక్ కలర్ అలాగే మీకు బ్లూ కలర్ బార్డర్. బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ కలర్ వస్తుంది అనమాట, ఓకేనా. ఇందాక మీకు చూపించింది మస్టర్డ్ ఎల్లో, ఇది మస్టర్డ్ ఎల్లో, అది ఇందాక చూపించింది మ్యాంగో. ఇదిగోండి పెద్ద బార్డర్ శారీ, అలాగే మీకు ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు సేమ్ ఇందాక మీకు చూపించినట్టుగానే ఉంటుంది. ఇదిగోండి సిమెంట్ కలర్ శారీ చూస్తున్నారు కదా, నేను విప్రైడ్ అవార్డ్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను, బ్లాక్ బార్డర్ వచ్చింది, అందులో మెరూన్ బార్డర్ వచ్చింది, దీనికైతే పింక్ వచ్చింది అనమాట. వీడియోస్లోకి వెళ్ళి చూసుకున్నా మీకు అర్థమవుతుందండి, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి శారీ చూసారా, బ్లూ బ్లూకి కింద పింక్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్, అలాగే మీకు పైవైపు చిన్న బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి. బ్లౌజ్తో పాటు సేమ్ ఇలాగే బుటా బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి లైట్ సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట, లైట్ పింక్ కింద వస్తుంది, బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, అలాగే బ్లౌజ్ వచ్చింది బ్లూ కలర్ది. చక్కగా కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉందండి. ఇదిగోండి మా శిరీష కట్టుకుని చూసారా, శ్రీరామనవమికి ఎలా కట్టుకుంది సిరి, నా పక్కన బ్లూ కలర్ అంతేనా శ్రీరామనవమికి ఏమో కట్టుకుంది. సో అలాంటి శారీ అనమాట, ఎంత మంది అడిగారో సో అందరు అడుగుతున్నారు కదా. సో ఇవైతే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి ఈ బ్లౌజ్ పెద్ద బార్డర్ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటదండి. మీకు ఇందులో మొత్తం 24 కలర్స్ అయితే వచ్చినాయి. మీకు నచ్చిన కలర్ అనేది మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవడం వల్ల వాళ్ళు చక్కగా మీకు చూపించడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇదిగోండి క్రీమ్ కలర్, మా అమ్మాయికి లంగా కుట్టించాను కదా పుట్టినరోజుకి, సో ఇవన్నమాట. మీరు ఈ వీటితో పాటు మీకు ఇంకో విషయం చెప్తాను, లంగాలు కూడా కుట్టించుకోవచ్చు పిల్లలకి. ఇంత తక్కువ ప్రైస్ లో లంగా తీసుకొని మీరు లంగా కుట్టించేసుకొని ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ జాకెట్ కుట్టించేసుకొని పైన వెనక మనకు వచ్చేది ఆఫ్ శారీ కూడా బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. నిన్నటి వీడియో చూసినట్టు మీకు ఎలా లంగా కుట్టించుకోవాలని కూడా అవగాహన ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇవి శారీస్, ఇవి పట్టు శారీస్ అనమాట, 1250 పడుతుంది, 1250 రూపాయలు మాత్రమే. సో ఇవన్నీ కలర్స్, హెల్లో శారీ చూసారా ఎంత అందంగా ఉందో, అసలు నిన్న నేను కట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించింది మా నిజంగా శారీ. ఇదిగోండి చూడండి
ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. ఎల్లో ఎల్లో వచ్చే అందమే వేరండి. సో ఇది చాలా బాగుంది కదా, 1250 రూపాయలకి మీకు ఇంత వెయిట్ తక్కువ శారీ పట్టు శారీ వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. సో నచ్చితే నిజంగా చెప్పాలంటే చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి. బాగుంది. శారీలో మీకు సన్న బూటా వస్తుందండి. ఇదేమంటారు, జార్జెట్ అంటారు దీన్ని. జార్జెట్ స్ట్రెచబుల్ క్లాత్ అనమాట. అసలు మార్వాడీస్ కట్టుకుంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం అబ్బా వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వీళ్ళకి మాత్రమే దొరుకుతాయి, ఎందుకు మనకు దొరకదు అనుకుంటాం కదా. సో అటువంటి శారీస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎల్లో ఎల్లో శారీకి మెరూన్ కలర్ బాగుంది వర్క్ వచ్చిందండి. ఇలా చూసారు అక్కడక్కడ సన్నటి కూడా ప్రింట్ వచ్చిందనమాట. ఇదంతా ప్రింట్, సన్న ప్రింట్. ఇది కట్టుకుంటే నిజంగా చాలా అందంగా ఉంటారండి. ఇందులో కూడా కొన్ని కలర్స్ వచ్చినాయి. ఇదిగోండి, ఇది రెడ్ మీకు రెడ్ దగ్గర నుంచి చూపిస్తాను. ఆరెంజ్ రెడ్ అట్లా మొక్కలన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మొక్కలన్నీ చూడండి, చక్కగా మీకు ఎలా ప్యాకింగ్ వస్తున్నాయి చూసారా. దీంతో పాటు ఇలా కవర్ కూడా వస్తుందండి. ఇదిగోండి, అసలు మార్వాడి శారీస్ కట్టుకుంటే రెడ్ శారీకి ఇలా రెడ్ బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా చక్కగా బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి, మీకు ఇలా చూపిస్తాను. వర్షం పడుతుంది ఇక్కడ. ఇదిగోండి, శారీ చూడండి ఎంత బాగుందో. లైట్ గ్రీన్ ఇవన్నీ కూడా కలిపి వచ్చినాయండి. చాలా చాలా అందంగా అనిపిస్తుంది శారీ. ఇందులో అయితే నేను ఖచ్చితంగా రేపు అట్లా కట్టుకుంటాను నేను. బాగుంది బాగుంది చూడండి. చూడండి అంత బాగున్న శారీ. శారీ మొత్తం ఇలా వచ్చి ఇందులో మీకు కొన్ని కలర్స్ వరకు ఉన్నాయండి. ఇదిగోండి, ఇలా చిలకం పచ్చ, ఇలాగే బార్డర్ సేమ్ ఇలాగే డిజైన్ వస్తాయి. మీకు వర్షం పడుతుంది లేకపోతే చక్కగా చూపించేదాన్ని. ఇదిగోండి, పింక్ పింక్ కలర్ శారీకి చక్కగా మీకు ఇలా ఇంకా సన్న సన్న గోల్డ్ బార్డర్ వచ్చింది. జాకెట్ అండి, స్ట్రెచబుల్ శారీ అనమాట. అటు కనపడట్లేదు కదా, ఆరెంజ్ శారీ చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి. మనకి ఫోల్డింగ్ అనేది రాదు కాబట్టి నేను ఓపెన్ చేయలేకపోతున్నాను. మీకు ఫోటోస్ రూపంలో అయితే పెడతాను. ఇదిగోండి ఎల్లో శారీ, అలాగే దీనికి కూడా ఇలా పింక్ బార్డర్ వచ్చింది, మళ్ళీ ఎల్లో బార్డర్ వచ్చింది. ఇలా మల్టీ కలర్స్ అనమాట, అన్ని కూడాను హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ మిక్స్ అయ్యి వచ్చింది. ఇదిగోండి ఇంకొకటి, ఇదిగోండి నెంబర్ కొంచెం కలర్ అంటారు కదా, సారీ లెక్స్ గ్రీన్ అంటారు కదా, సో ఆ లెక్స్ గ్రీన్ అంటారు. బాగున్నా ఇది కూడా అంతే. శారీ మాత్రం బాగుంది, స్ట్రెచబుల్ శారీ బాగుంటుంది. కట్టుకున్నా కూడా స్కిన్లో ఉన్నారు, ఇంకా బాగుంటుంది. లావుగా కొద్దిగా తెల్లగా ఉన్నాడు కూడా చాలా బాగుంటుంది అంటే నాకు అనమాట. ఓకేనా, మీకు నచ్చినట్టయితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి. ఓకేనా, బై కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, అది కూడా మీరు చూసుకోండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1350 రూపాయలు పడుతుందండి. 1350 రూపాయలు పడుతుంది. దీనికి ముందు చూపించిన పట్టు శారీ 1250 రూపాయలు పడుతుంది. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాం, మీకు షిప్పింగ్ చార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారండి. సింపుల్ మేనర్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళు డైలీ డైలీ వీడియోస్ పెడుతూ ఉంటారు, ఆ వీడియోస్ అనేది ఫాలో అయితే వాళ్ళ దగ్గర కొత్త కొత్త ఏదైతే వస్తో అది పోస్ట్ అనేది పెడతారు. ఓకేనా, ఇన్స్టా వాట్సాప్ గ్రూప్ నెంబర్నే పెడుతున్నాను. మీరు వాట్సాప్ ద్వారానే మీరు వాళ్ళకి ఫాలో అయితే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే 3-5 డేస్ లోపు మీకు, మీరు ఎంత డిస్టెన్స్ ఉంటే దాన్ని బట్టి డిస్టెన్స్ జరుగుతుంటుంది. సో ఆ డిస్టెన్స్ బట్టి వీళ్ళు కొరియర్ అనేది చేస్తారు, 3 డేస్ 2 డేస్ అనేది మీరు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంక ఇప్పుడు బయలుదేరి నిన్నైతే షాపింగ్ అంతా చేసాము. సో నేను ఆఫ్టర్నూన్ తర్వాత బయలుదేరాం కాబట్టి ఇంక ఈ రోజు మార్నింగే అంటే ఇక్కడ 11 or 12 అలా ఉంది షాపులు ఓపెన్ చేయడం, 11 నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మేమైతే 11 కి రెడీ అవుతున్నాము. మార్నింగ్ లేవటం మాత్రం మొన్న 25 గంటలు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళమే. నిన్న మళ్ళీ వచ్చి అసలు రెస్ట్ అనేది తీసుకోవాలా, వెంటనే స్నానాలు అయ్యేసి
మళ్ళీ పదకొండింటికల్లా మేము ఇక్కడ రెడీ అయ్యాము టిఫిన్ చేసి తర్వాత ఒక బట్టలు గిట్టలు రెడీ చేసుకుని మేము వెళ్ళేటప్పటికి నిన్న రెండున్నర తర్వాత వెళ్ళాము అనమాట. లంచ్ చేసేసి షాపింగ్కి వెళ్ళాము. రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఎంత తిరిగినా మనం 8-8:30 లోపే ఇంకా 9 అయితే ఇక్కడ షాపింగ్ క్లోజ్ అనమాట. తిరిగాము ఇంకా వచ్చాము. మళ్ళీ ఫుడ్ అంతా కూడా రూమ్ లో ఇక్కడ తెప్పించుకొని ఆర్డర్ పెడితే అసలు డబ్బులు పోతున్నాయి తప్ప కడుపు అయితే నిండట్లేదు ఫ్రెండ్స్. అసలు నిజంగా ఒక్కటి బాగోట్లా బిర్యానీ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీ సూపర్ బిర్యానీ దొరికింది మనకి ఆంధ్రాలో. ఇక్కడ బిర్యానీ అని చెప్పేసి ఇస్తే ఒక చిన్న ఇంత ప్యాకెట్ అంటే మనం ఆర్డర్ పెట్టుకుంటే ఈ హోటల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా అంతే ఇంతే 250. కానీ దాంట్లో అసలు టేస్ట్ లేదు. అది బిర్యానీ ఎక్కడ చేసినా ఎంత యావరేజ్ చేసినా సరే బాగుంటుంది. కానీ ఇక్కడ అసలు బాగా ఇక మేము ఏం చేసామంటే బయటకు వెళ్ళినప్పుడే పిజ్జా షవర్మా ఇవి చికెన్ జాయింట్స్ ఇవన్నీ తెచ్చేసుకొని శుభ్రంగా తినేసాం అనమాట. తినేసి ఇక అది రాత్రి పుచ్చకాయ ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకొని వాటితో సరిపెట్టేసుకొని రాత్రి మేము ఇక్కడ 10 అంటే ఫుడ్ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంట్లో రూమ్లో తినేసిన తర్వాత ఇక పడుకుంటే ఫ్రెండ్స్ నా పిల్లలు గొరకలు నేను గొరక పెడతాను అనమాట. అంటే కార్లో డ్రైవర్ పక్కన మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతూ మనం ట్రావెల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేసి 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 అలసిపోతారు. వాళ్ళతో ఏంటంటే మనం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మేల్కొనుండి మాట్లాడుతూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుద్దంటే వాళ్ళు నిద్ర ఇలా పోయారంటే ఎక్కడికి వెళ్ళి పడిపోతాం కూడా తెలియదు మనం. సో ఒకళ్ళు మార్చి ఒకళ్ళు అందరం మేల్కొని మాటలు చెప్పుకుంటూ వచ్చాము. ఇంత దూరం రావాలి అంటే చాలా కష్టం. కాకపోతే ఇక్కడ కష్టం ఉన్నా సరే మనకి మనం ప్రతి చోట మహారాష్ట్ర దగ్గర నుంచి విజయవాడ హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి చోట మేము ఆగిన చోటల్లో వీడియోస్ అన్ని తీస్తూ వచ్చాను. అలా తీయటం వల్ల మీకు మేము ఎక్కడెక్కడ తిరిగామో ఎలా హ్యాపీగా ఉన్నామో అవన్నీ మీకు చూపించగలుగుతాను. ఒక దూరాభారం ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే మా పిల్లలకి నేను ఇచ్చిన లాంగ్ డ్రైవింగ్ అలాగే మా టూర్ అనమాట. ఇంతకన్నా చాలా ఖర్చుతో కూడింది. ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా టైం సేవ్ అవుతుంది అనుకోవచ్చు. ఫ్లైట్లో అయితే ఇవన్నీ కవర్ చేయలేము. అసలు మహారాష్ట్రలో మేము వచ్చిన తర్వాత పూణే కొండ ఎప్పుడైతే పూణేనో లేకపోతే మొత్తానికి ఇక మేము సూరత్ కి 6 అవర్స్ లో మేము ఇక్కడ దిగుతామనగా 5 అవర్స్ నుంచి స్టార్ట్ అయింది ఒక కొండ ఫ్రెండ్స్. ఆ కొండ మొత్తం టర్నింగ్ లే ఆ టర్నింగ్ మొత్తం దిగి పైకి ఎక్కితే సూరత్ అనమాట. అంటే దాన్ని బట్టి సూరత్ పెద్ద హైలో ఉందనమాట. అంటే ఎత్తు ప్రదేశంలో ఉందని మాకు అర్థమైంది. కొండలే అసలు నేను ఆ నైట్ పూట షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే అక్కడ మొత్తం టర్నింగ్స్ తప్ప మనం షూట్ చేయడానికి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఆ చీకట్లో మనం షూట్ చేయలేము. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే 6 అవర్స్ కదా మనం సూరత్ రావడానికి. ఇక్కడ నుంచి మనం ఈ 6 అవర్స్ అనేది పగలు వెళ్ళామంటే షూటింగ్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుందని నా ఉద్దేశం. సో మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం రేపు. అలా బయలుదేరి మేము అక్కడికి వెళ్తే హైదరాబాద్కి ఇక మీకు 25 గంటల ప్రయాణం అంటే ఎంత చూడండి ఆలోచించుకోండి. సో ఈ రోజు అయితే షాపింగ్ అనేది నిన్న అయిపోయింది ఆఫ్టర్నూన్ తర్వాత కాబట్టి తక్కువ టైం షాపింగ్ చేయగలిగాము. సో ఈ రోజు అయితే ఇక మేము 11 ఇప్పుడు రూమ్ లోనే ఉన్నాం. మేము లేవడానికి 9 లేచాము. ఇక స్నానాలు చేసి కాఫీ తెప్పించుకొని తగ్గాము. టిఫిన్ అయితే ఇక్కడ తిందలుచుకోవట్లా బయటకు వెళ్ళేసి బయట టిఫిన్ విన్నాం అనుకుంటున్నాం. ఇవన్నీ చూసుకొని మేము బయలుదేరి వస్తాము. మీకు పక్క నేను 5-6 వీడియోస్ అయితే అప్లోడ్ పెడతాను ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచిగా తిరిగాము తిన్నాము పిల్లల్ని తీసుకొని చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాను. నా పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్కి నేను ఇచ్చే మంచి ఎంటర్టైన్మెంట్ టూర్ అనమాట. ఫుల్లే హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకి నచ్చింది కొనిచ్చాను, నచ్చింది తినిపించాను, నచ్చిన ప్రదేశాలు కూడా చూపించాను. సూరత్ అంటే నాకు చాలా ఇష్టం. మేము గతంలో ఎన్నోసార్లు వచ్చున్నాము బట్టల కోసం అని చెప్పేసి. కానీ ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవాలన్నా మీరు ఓన్గా బిజినెస్ ఉన్నా ఎంత పెద్ద షాపులో కూడా సూరత్ బాంబే అలాగే ఢిల్లీ మీకు హైదరాబాద్ ఇలా వెళ్తారు. సో ఇవన్నిట్లో మనకి సూరత్ అనేది బెటర్, బాంబే సూరత్. ఎందుకంటే ఇక్కడ మనకి తయారయ్యేదే బట్టలు. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో తీసుకెళ్ళి మనం ఆంధ్రాలో అమ్ముకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకైతే ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఇలా రెడీ అయ్యే కాటన్ శారీ కట్టుకున్నా కలంకారి ఇది. ఎందుకంటే మెత్తగా ఉంటుంది. మనం మెట్లు ఎక్కడ అన్ని చోట్ల మెట్లు ఎక్కటం అపార్ట్మెంట్లో తిరగటం కదా కాళ్ళు అయితే పడిపోయి రాత్రి నేను నిద్రపోతే గొర్ర పెడుతున్నానంటే మా పిల్లలు చెప్తున్నారు వీడియో తీశారు నాకు మమ్మీ అంత పెద్ద చెప్పులు చేస్తున్నారు చేసామని. సో హ్యాపీగా అనిపించింది. ఇంక ఇప్పటి నుంచి వెళ్ళి మేము మొత్తం చుట్టేయాలి. కానీ ఓపిక్గా ఉండాలంటే ముందు బ్రేక్ఫాస్ట్ తినాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా తర్వాత తిందాం అనేది పెట్టుకోకూడదు. ఒక షాపింగ్కి వెళ్ళాలంటే ముందు ఇంత బ్రేక్ఫాస్ట్ చేసేసి
వెళ్ళాలి మధ్యాహ్నం దానికి ఇచ్చే టైం దానికి ఇచ్చేయాలి టైంకి రావాలి లేదా బయట ఎక్కడైనా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని ఏ పనైనా చేసుకోవాలి తినకుండా అన్ని పనులు చక్క పెట్టాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు అండి మనం తిని చేస్తే మనకి కోపం ఉండదు మైండ్ మంచి ఆలోచనలు వస్తాయి మనం ఇంకా కొన్ని షాపింగ్ సెంటర్స్ కూడా తిరగలుగుతాం మనకున్న టైంలో అలా కాకుండా మనం తినకుండా అన్ని చేయాలండి హెడ్డేక్ వచ్చింది పని చేయలేము ఆలోచన పాజిటివ్ గా ఉండవు సో అందుకని తినేసి శుభ్రం ప్రశాంతంగా చూసుకొని ఒకరోజు లేట్ అయినా సరే మనం ఇక్కడ ఎంత దూరం వచ్చాం కాబట్టి ఇన్ని గంటలు ప్రయాణం చేసి మనం అనేది దీనికి టైం పెట్టాలి ఇలా టైం పెట్టడం వల్ల మనకి చాలా మంచిది ఒకరోజు ఎక్స్ట్రా ఉంటే రూమ్ రెంట్ పడుతుందేమో కానీ మనం ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకుంటే కస్టమర్లు అందరూ మనకి పరిచయం అవుతారు పెద్ద పెద్ద షాప్ వాళ్ళు మనకి పరిచయం అవుతారు ఆ తర్వాత మనం 6 మంత్స్ 7 మంత్స్ వెళ్ళకపోయినా వాళ్ళు మనకి కొత్త సరుకు ఏదైతే వస్తుందో ఆ వచ్చినప్పుడు మనకి ఆన్లైన్ లో వాళ్ళు కొరియర్ ఆన్లైన్ లో మనకి వాట్సాప్ ద్వారా మనకి ఫోటోలు అవన్నీ పంపిస్తారు కాబట్టి నచ్చి మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆర్డర్ పెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది సో మనం ఇలా చేయడం చాలా కరెక్ట్ ఇప్పుడు కొన్ని షాపులు తిరిగిన తర్వాత ఇంకో కొంతమంది దగ్గర తిరిగిన తర్వాత కొంత అడ్వాన్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి కస్టమర్లు అవుతారు వాళ్ళు మనకి కస్టమర్ లాగా పరిచయం అవుతారు మన మనకి ఒక షాప్ లో మనం తర్వాత బుక్ చేసుకోవడానికి మనకి వాళ్ళకి రిలేషన్ ఒకటి ఉంటుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి 1-2 రోజులు లేట్ అయినా ఉండి కొన్ని షాపుల దగ్గర మనం కాంటాక్ట్ నెంబర్ తీసేసుకొని మనం అలా రావాలి చేయడం చాలా కరెక్ట్ అనే ఉద్దేశం సో నేనే రెడీ చేస్తున్నాను రెడీ అయిపోయాము గాజులు గీజులు అన్ని వేసుకొని వెళ్ళాలా సో ఇక్కడ మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే గతంలో మేము ఇక్కడ షాపింగ్ చేసి వాళ్లతో మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో మేము బట్టలు ఇవ్వడం పెట్టుకోవాలని చేయాలన్నా సో మేము అదే షాపింగ్కి వెళ్ళి షాపింగ్ అనేది చేస్తాము ఓకేనా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అసలు ఎంత ప్రయాణం చేసాము అమ్మా కానీ మహారాష్ట్రలో ఫ్రెండ్స్ ఒక్కొక్క హోటల్ రోడ్డు మీదే ఉంటాయి మొత్తం అన్ని డాబాలే కానీ అంటే ఒక స్థలానికి ఎంత విలువిస్తున్నారంటే మనకి సిటీలో చిన్న చిన్న ఒక వన్ ఒక సెంట్ ఉంటే ఆ సెంట్ లో సెంట్ లోనే డాబాలు 3-స్టార్ బిల్డింగ్ 2-స్టార్ బిల్డింగ్ ఇలా కట్టేస్తారు ఇది లిస్టిక్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇలా కట్టేస్తారు ఇక్కడ ఒక ఎకరంలో ఒక డాబా ఉంటుంది హోటల్ మళ్ళీ దాంట్లో కస్టమర్లు ఏమైనా ఉన్నారా అంటే కస్టమర్లు ఇట్లా ఏమీ లేదు అర్థమవుతుందా ఫ్రెండ్ కస్టమర్లు ఉండరు ఏముండరు కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ కి వాళ్ళు ఉండే షాపులకి పెద్దగా హెవీగా ఎందుకు కడుతున్నారంటే పీస్ఫుల్ మైండ్ అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే స్థలాలు పరే ఒక హోటల్కి వెళ్తే కొన్ని ఎకరాల్లో ఒక హోటల్ ఉంటుంది కస్టమర్లు చూస్తారా లేదు ఎవరో దూర భారం వెళ్ళే వాళ్ళు ఆగి తింటారు మళ్ళీ అటు ఇటు ఉన్న షాపులు ఉన్నాయా రద్దీగంట అది లేదు కొన్ని ఎకరాల లోపల ఎక్కడో ఎడారిలో హైవే పక్కన ఒక హోటల్ ఉంటుంది దాంట్లో 10 మంది ఉంటున్నారు ఎంప్లాయీస్ కానీ తినేవాళ్ళు తక్కువ ఉండరు అంటే రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా దాని మీదే డిపెండ్ అయ్యి బతికి ఒక షాప్ అనేది పెట్టేసుకొని వాళ్ళ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఎక్కువ లాభం చూసుకోకుండా బిజినెస్ సాగిస్తున్నారనేది నాకు అర్థమైంది సో ఇలా నాకు అది అర్థమైంది అనమాట కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి చోట వ్యవసాయం చేస్తున్నారు ఆ వ్యవసాయంలోనే వచ్చిన రూపాయలతోనే బతికేస్తున్నారు ఆ రూపాయలోనే సంతోషంగా ఉంటున్నారు అంతంత దూరాల్లో అంతంత ఎడారిలో ఇరుగు పొరుగు లేదు ఒక వాటర్ ఫెసిలిటీ ఒక కరెంట్ ఫెసిలిటీ అంటే కరెంట్ ఉంటుంది ఒక వాటర్ అనేది కూడా సరిగా రాదు కదా ఎడారిలో ఏమొస్తాయి అలాంటి ఎడారిలో కూడా నివాసం ఉంటున్నారు అంటే ఇక్కడ ఒక సొంత ఇంటికి ఉండే ఇంపార్టెంట్ లగ్జరీ అనేది వాల్యూ ఏం లేదు ఇక్కడ అంటే ఇంత లగ్జరీగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం మన చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా మనం హ్యాపీగా ఉన్నామా లేదా మన పక్కన ఈ రేంజ్ లో కాలేజీలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ స్కూల్స్ బాగున్నాయా అనేది లేదు ఉండడానికి మనకు ఇల్లు కావాలి అది విశాలంగా ఉండాలి వాళ్ళు విశాలంగా ఉన్న వెనక చూస్తే మీరు షాక్ అవుతారు అటుపక్క ఎడారి ఇటుపక్క ఎడారి మధ్యలో వెళ్ళే ఇల్లు సో ఇలా ఉన్నాయన్నమాట అది మహారాష్ట్రకి వస్తే ఇక్కడ మేము ఇక్కడికి వస్తే సూరత్ లో అందరు వర్కర్స్ అండి ఒక 50 రూపాయలు సంపాదించుకోవడం కోసం ఆటోలో ఎక్కితే ఎంత దూరం వెళ్ళండి 100-150 తప్ప ఎక్కువ లేదు బ్రోకర్స్ అయితే అమ్మా షాప్ తీసుకెళ్తాం ఈ షాప్ తీసుకెళ్తాం ఇంకే 100 మంది మన వెనకటి పడుతూ ఉంటారు కాకపోతే మనం మనకు ఎక్కడైతే నచ్చిందో మనకి ఎక్కడైతే రీజనబుల్ గా అనిపిస్తుందో మనం అక్కడికి వెళ్ళే మనం షాపింగ్ అనేది చేయాలి ఎందుకంటే తొందరపడి ఎక్కడైనా సరే మనం ఆన్లైన్ బిజినెస్ చేయాలి లేదా మనం ఓన్ గా బిజినెస్ చేయాలంటే ఒక షాప్కి వెళ్ళి ఒకే చోట మనకు నచ్చిందని మనం ఫిక్స్ అవ్వడం ఫస్ట్ అలా ఫిక్స్ అవడం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది అవుతుంది డబ్బులన్నీ ఒకే చోట అవ చేసుకుంటాం తర్వాత మనం సిటీకి వెళ్ళిన తర్వాత మన ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మనం ఆలోచిస్తాం అనమాట అరే మనం ఎందుకు ఇంత డబ్బులు చేసి ఒకే చోట తీసుకోకూడదు అన్ని చోట్ల తీసుకోవాలి
అన్ని చోట్ల కొంత కొంత అమౌంట్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మనం మన ఊరు వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి కొరియర్ చేయమని చెప్పేసి మనం చెప్పుకోవాలి. బిజినెస్ చేసేవాళ్ళ గురించి మనం ఒకటి రెండు కొనుక్కునే వాళ్ళు మనలాంటి వాళ్ళకైతే కాదు, బయట వాళ్ళకైతే అలా చేసుకోవాలి. ఒకే చోట షాపింగ్ చేసినా మీరు కొంత అమౌంటే కట్టుకోవాలి. అలానే ఎక్కువ తీసేసుకొని వాళ్ళకి డబ్బులు కొంత కట్టేస్తారా, కట్టలేక బాధపడితే రిటర్న్ డబ్బులు రావు, అది గుర్తుపెట్టుకోండి. అలా చేయకోకుండా మీరు ఇలా చేసుకుంటే మంచిది. అక్కడ 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 ఒక 10-15 షాపులతో పరిచయాలు పెట్టుకొని వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కొంత కొంత డబ్బులు కట్టేసుకొని మీకు నచ్చింది కావాలంటే రిపీట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఒకేసారి ఇన్ని కావాలని పెట్టుకొని డబ్బులు కట్టలేక 10 చోట్ల అలా మీరు స్టాక్ ఆపేసేసుకొని వాళ్ళు మీకు ప్రెజర్ చేస్తా, అలా ఇబ్బంది పడద్దు. మీరు కొంత నచ్చిందంటే ఒక ఒక వేలుకి ఒక 30-40-24 అలా ఉన్నాయి అనుకోండి, ఒక 2 వేలు యూజ్ చేసుకోవాలి. తర్వాత వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే సేల్ అయితే మళ్ళీ మీరు కొరియర్ చేయమంటే వాళ్ళు చేస్తారు. అట్లా ఉండాలి. అంతేలే కానీ ఒక వేలు ఒక 10-50-30 తీసేసుకొని వేలుకి ఒక 24-34 అలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు 20 ఇబ్బంది అవుతుంది అనమాట. కొన్ని తీసుకొని కావాలంటే మళ్ళీ కదా మనం ఎంత దూరం వచ్చినందుకు పరిచయాలు పెంచుకొని వాళ్ళ దగ్గర బట్టలు తీసుకొని మళ్ళీ తర్వాత మనం అదే బట్టలు ఆర్డర్ పెట్టుకోవడానికి, కాబట్టి అవి ఎక్కడికి పోకపోతే వాళ్ళ దగ్గర అలాగే ఉంటాయి. అందుకనే తగినంత తీసేసుకొని కొంత డబ్బులు కట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వేసి కొరియర్ సరైన అడ్రస్ ఫోన్ నెంబర్లు 1-2-3 ఇచ్చి మీరు బిజినెస్ అనేది కంటిన్యూ చేసుకోవడం మంచిది. సో అవన్నీ బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సూరత్ అంటే మాకు ఏం కొత్త కాదు, మేము చాలాసార్లు వచ్చినాము. సో మేము వచ్చే ట్రావెలింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగనిపించింది మాకు. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను బా, ఎంత మంచి మంచి లొకేషన్స్ చూసుకుంటా వచ్చాము. కాకపోతే అన్ని చోట్ల కొన్ని చోట్ల ఆగడానికి లేకుండా పోయింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఈ కొండ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం నేచరు, ఆవులు, ఒక ఇల్లు ఉందంట, ఆ ఇంటి పక్కన పరిసరాలంతా నేచర్తోనే. వాళ్ళు హైవే అంట కాదు, మెడిలే, కానీ వాళ్ళు ఉండే లొకేషన్ అంత అందంగా ఉంది. అబ్బా నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా నేను నేచర్కి ఎక్కువ ఇష్టపడతాను. బాగా పొలాలు, చెట్లు, చేపలు ఉన్న చోట నాకు ఇల్లు ఉంటే నాకు యూట్యూబ్కి చాలా ప్లస్ అవుతుంది. నేను అలా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అలా నిజంగా నా లైఫ్ అనేది ఫైనల్గా నేను ఒక చెట్లు చేమల మధ్య ఇలా గడిపి ఉండాలనేది నా కోరిక. నేను ఇప్పుడు మీకు అవి కవర్ చేసి చూపిస్తాను. మహారాష్ట్ర అనేది నేను వచ్చేటప్పుడు కవర్ చేయగలిగాను, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాకు నైట్ అవుతుంది. నైట్ అయినప్పుడు ఆ ఎడారులు, ఆ పెద్ద పెద్ద లోయలు, ఆ పెద్ద పెద్ద ఏదైతే గుహలు ఉన్నాయో గుహలు, ఆ పెద్ద పెద్ద కోటలు అవన్నీ నేను మీకు కవర్ చేయలేకపోతున్నాను. నైట్ అయిపోయింది అప్పుడు చేయలేము. వచ్చేటప్పుడు హోటల్ దగ్గర అక్కడక్కడ ఆగి మేము వీడియో చేసాము, అవన్నీ మీకు పెడతాను. ప్రతి ఒక్క ఫుడ్ మేము ఎక్కడెక్కడ తిన్నాము, ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా పెడతాను. ఓకేనా మైట్రా బంగారం? అక్కేది బాత్రూమ్కి వెళ్ళిపోయిందా? వచ్చినప్పటి నుంచి స్నానాలు చేస్తానే ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాత్రూమ్ బాగుండాలి ఫస్ట్. మేము తీసుకున్న రూమ్ చాలా పెద్దది, డబుల్ బెడ్ చూడండి. దీంట్లో ఇద్దరు పాప అనే శతాక్షి, శిరీష ఇద్దరు పడుకోవచ్చు. నేను ఈ సింగిల్ బెడ్ మీద అనమాట. సో ఇలా మేము హ్యాపీగా ఫ్రీగా పడుకున్నాము, ప్రశాంతంగా నిద్రపడింది. ఎంత నిద్రపోయాము, అలిసిపోయాము కూర్చొని కూర్చొని. ఇంత ట్రావెల్ మీరు ట్రైన్లో చేయించాలంటే ట్రైన్లో ఇవన్నీ మనం కవర్ చేయలేము. నేను ఒక యూట్యూబర్ని, సో నేను ఎంచుకునే ట్రావెల్స్ కూడాను మనకి కారు ఉండడం వల్ల మాకు ఇవన్నీ కన్వీనియంట్. మేము రెంట్ తీసుకున్నాం కారు, రెంట్ కంటే ట్రావెల్సే, డ్రైవర్ వాళ్ళకి అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం ఒట్టుకోలు కేసవన్నీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడుకునేటప్పుడు ఇంత ప్రైజ్ అని మాట్లాడేసుకుంటే డ్రైవర్ ఖర్చులు కానీ ఫుడ్ ఖర్చులు కానీ మనకు సంబంధం ఉండదు, వాళ్ళే చూసుకుంటారు. మనం మొత్తం మాట్లాడుకునేది అలా మాట్లాడుకోవాలి. మనకేదైనా అనిపిస్తే మనం డ్రైవర్ కానీ పెట్టాలి, తినాలి అని ఉంటే మనతో ఉంటారు కాబట్టి మనకి సానుభూతి చూపిస్తే వాళ్ళు మనకు అంత ట్రావెలింగ్లో కూడా అంత హెల్ప్గా ఉంటారు. ఓకేనా? సో ఇది మా ట్రావెల్. ఇప్పుడు మేమైతే బయలుదేరి సూరత్ షాపింగ్ సెంటర్కి వెళ్తున్నాము. సూరత్లో ఉన్నాం మేము. ఓకేనా బయట్రా? ఇద్దరు రండి, హాయ్ చెప్తారు. ఒక నిమిషంలో వచ్చేసి బాగుతూ సంబంధం ఉండదు. మనం ఎక్కువ షాపింగ్ చేయాలనుకున్నప్పుడు కాటన్ బట్టలు, లూజ్ గా ఉండే డ్రెస్సెస్ ఇట్లాంటివన్నీ తీసేసుకొని హ్యాపీగా ప్రయాణం అనేది చేయాలి. షాపింగ్ తిరగాలంటే బట్టలు కన్వీనెంట్ ఉండాలి. అదే గుచ్చుకునే ఈ వర్క్ శారీస్ ఇవన్నీ వేసుకుని ఉంటే అస్సలు మనం హ్యాపీగా ఉండలేము. ఇప్పుడు హెయిర్ కూడా అసలు జుట్టు నూడే చేసుకొని
హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎంత నడిచినా సరే స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళండి, హై హీల్స్ తెచ్చుకొని మా పిల్లలు హై హీల్స్ వేసుకోవాలి. నాకు ఎంత కోపం వచ్చింది, అసలు స్లిప్పర్స్ ఉండాలి, జెంటల్ గా ఉండాలి, కాటన్ బట్టలు ఉండాలి. అసలు ఎంత పెద్ద ఎన్ని అపార్ట్మెంట్ అయినా సరే మనం ఎక్కి చూసేటట్టు ఉండాలి. లిఫ్ట్లు ఉంటాయి, అన్నిట్లో అవైలబుల్ ఉండవు. లిఫ్ట్లు ఎక్కకుండానే నడుచుకుంటే ఎలా తెలిసింది? హై చెప్పు. హాయ్. అది ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ అయితే చేస్తాం మేము. ఓకేనా? అయిపోయిందా? రెడీ అయిపోయా? అన్ని అయిపోయినాయమ్మా. డబ్బులు కూడా నీ ఫోన్ లో అవన్నీ తీసుకో. అన్ని తీసుకున్నా. పవర్ బ్యాంక్ కూడా తీసుకోమా. ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుంది? పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ ఎక్కడ ఉంది అమ్మా? కుంకుమ ఇవ్వ. కుంకుమ నేను బ్యాగ్ లో పెట్టింది తర్వాత అడుగుతానండి. అని నువ్వు అందరు రెడీ అయినప్పుడు రెడీ అవ్వదు ఫ్రెండ్స్. ఇది దీనికోసం బ్యాగ్ లో పెట్టింది తర్వాత మళ్ళీ మొత్తం తీయాలండి. చూసుకొని మళ్ళీ ఏంటి కుంకాలన్నీ పోతాయని నేను కవర్ లో పెడతా. ఇలా ఇలా పెట్టుకుని కవర్ లో పెట్టుకుంటా. ఎందుకంటే కుంకుమ చాలా సార్లు ఇలా ఊడిపోయి ఉంది అనమాట. వేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్. హాయ్. బయలుదేరాం. సూరా షాపింగ్ అయితే మేము బయలుదేరామండి. చూస్తున్నారు కదా, ఇంకా ఊర్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాగే మూటలు మొత్తం వ్యాన్ల నిండా బస్తాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ ఊర్లో అందరు కూడాను నిజంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారనిపించింది నాకు ఇక్కడ చూస్తే. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి బయలుదేరాం కదా, ఇక మీరు చూసుకుంటా పోతే లాస్ట్ వరకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేస్తున్నాను. సో ఆన్లైన్ ద్వారా బట్టలు కొనుక్కోవాలనుకున్నా కూడా మీరు ఇప్పుడు నేను చూపించబోయే కాంప్లెక్సెస్ అయినవి దూరం నుంచి చూపిస్తున్నప్పటికి కూడాను మీరు ఆ ఏరియాలకు వచ్చి కూడా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో హోల్సేల్కి అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సూరత్ అంటే పెద్ద కారాగారం అండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. అక్కడ హోల్సేల్ రేట్లకే బట్టలు దొరుకుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది కూడా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. సో ఇందులో కూడా మీకు హోల్సేల్గా కూడా దొరుకుతాయి. సో మీరు అక్కడ ప్రతిదీ కూడా వెతుక్కుంటూ చూసుకుంటూ ఉండాలండి. వచ్చిన తర్వాత రూమ్ ఖర్చులు అవన్నీ ఆలోచించుకోకూడదు. 1 or 2 days ఉండి మనం ఇవన్నీ చూసుకుంటే కానీ మనకి ఇవన్నీ కూడాను అర్థం కాదు. మేము ఉండిందల్లా 1.5 రోజేనండి ప్రయాణమే. ఇప్పుడు మీకు 4 days పట్టింది మేము రావడానికి, పోవడానికి, ఉండడానికి. 1.5 రోజులు మేము సూరత్లో ఉండి ఒక్కరోజు సీఎం పదవి చేపట్టామన్నమాట. సో మార్నింగ్ దిగేటప్పటికి మేము 10:30 అట్లా అయింది. ఆ తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకోకపోతే అక్కడ మళ్ళీ మనకి ఫుడ్కి ఇబ్బంది అయ్యిందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని 1 గంట అలా రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి కరెక్ట్ మళ్ళీ 3 గంటలకల్లా మేము బయటికి షాపింగ్కి వచ్చేసామన్నమాట. షాపింగ్కి వచ్చిన తర్వాత మీకు అంటే ఇప్పుడు నేను మీకు వీడియో పెడుతుంది 2nd day వీడియో అండి. 1st day వీడియో అయితే మీకు అది ఒక అంటే 1/2 day వీడియోనే వస్తుంది. 3 తర్వాత నుంచి 8 వరకు వీడియో వస్తుంది. ఇది నేను 2nd day వీడియో అంటే లాస్ట్ డే అనమాట మా షాపింగ్. మేము 1.5 రోజులు మాత్రమే సూరత్లో ఉండి షాపింగ్ అనేది చేసాము. ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్ అండి, మీరు ఎక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ఊరండి సూరత్. ఇప్పుడు మీకు మనం ఫోన్లో కార్లో వెళ్తూ వెళ్తూ తీస్తున్నాం కాబట్టి అలా ఇదంతా కూడా ట్రైన్ అనమాట. మీకు పక్కనే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది చూడండి. కాకపోతే ఇక్కడ అందరు చాలా అయితే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, లేకపోతే చాలా లేని వాళ్ళు ఉన్నారనమాట. సో చూస్తే ఎక్కడ చూసినా సరే ఇలా కూలి పని చేసుకుంటానే బతుకుతుంటారంటే బట్టలు మూటలు మోస్తూ అలాగే ఈ బట్టలతోనే ప్యాకింగ్లు చేసుకుంటూ ఇలా లేని వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఊర్లో ఉన్నారని నాకు అనిపించింది అబ్బా. నాకు తెలిసినంత వరకు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడాను ఇలాగే అనిపించింది నాకు. ఎక్కడ చూసినా చూడండి ఈ బట్టలు మూటలు అన్నమాట. ఈ బట్టలు మూటలు బట్టల కారాగారం ఫ్రెండ్స్ నిజంగా. మీరు ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఎదరికెళ్తే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది చూడండి. ఇవన్నీ కూడాను మనకి తిరిగి మనం చూసుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తిరిగితే మనకి వాళ్ళ దగ్గర నుంచి నెంబర్లు తీసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే బిజినెస్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని నా ఉద్దేశం. సో మేమైతే ఇప్పుడు తిరిగాము, ఇదంతా చూసుకుంటున్నాము పీస్ఫుల్గా కూడాను. మేమైతే ఎక్కువగా ఏం షాపింగ్ చేయలేదు, మాకు నచ్చిన శారీస్ కొనుక్కోవడానికి అయితే ఇవన్నీ చూసుకుంటున్నాము. చూస్తున్నారు కదా అబ్బా ఎంత పెద్ద కాంప్లెక్స్ చూడండి. సో మో ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ 40 అంతస్తులు 30 అంతస్తులు ఇలా ఉంటుంది. అలా అని చెప్పేసి లేని వాళ్ళ విషయానికి వస్తే ఇదంతా కూడా షాపింగ్ మాలేనండి. ఇవన్నీ కూడాను హోల్సేల్ రేట్లకే మీకు బట్టలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీకు కొన్ని పెద్ద పెద్దవి కూడా కవర్ చేస్తున్నాను. ఇంకా మీకు కొన్ని వీడియోస్ వస్తాయి చూడండి, ఆ వీడియోస్లో మీరు
నేను మీరు ఎడిటింగ్ ఇదంతా చేసుకుని నాకు కూడా కుదరాలి కదా ఆ ఎడిటింగ్ అవన్నీ చేసుకొని వన్ బై వన్ పోస్టులు పెడుతూ ఉంటాను చక్కగా చూసుకోండి సూరత్ కూడా చూడతగ్గ ఊరన్నమాట అబ్బా బట్టలు అయితే ఇక్కడ విచ్చలు విడిగా అమ్మ నాకైతే ఏం చూడాలో నాకేం అర్థం కాలేదు పిచ్చి చీరలు పిచ్చి మామూలుగా కాదు బాబాయ్ చూసారా ఇలా బస్తాలతోటి మూటలతోటి ఎడ్ల బండి మీద అలాగే మీకు సైకిళ్ళ మీద కూడా ఎక్కడ చూసినా మనకి బట్టలే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే డిఫరెంట్గా ఉంటారు లేడీస్ ఇక్కడ చాలా అందంగా ఉంటారు నాకు బాగా ఇష్టం ఇక్కడ కల్చర్ అంటే ఎందుకంటే వీళ్ళు చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటారు అసలు నాకు ఎందుకో తెలియదు చాలా ఇష్టం కనిపిస్తుంది వాళ్ళ శారీ వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ మాట తీరు అవన్నీ బాగుంటాయి వాళ్ళు వంటలు కూడా బాగా చేసుకుంటారు కాకపోతే మేము వచ్చిన టైంకి మాకు ఫుడ్ బయట హోటల్ వాళ్ళు అయితే మరి మనకి ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉంటుంది అనుకోండి ఈ ఊరేనే ఉంది కానీ నాకు ఫుడ్ అయితే కొంచెం నచ్చలేదు లాస్ట్ మేము బయలుదేరి వచ్చే రోజు మాత్రం మేము ఒక హోటల్ అంటే మేము ఎక్కువ రోజు లేము కదా ఇక్కడ సో దానివల్ల మనం అంత తొందరగా కూడా ఒపీనియన్ తీసుకోకూడదు మంచి మంచి రెస్టారెంట్లకి తిరిగి వెళ్ళినట్టయితే ఫుడ్ కూడా మంచిగా దొరుకుండేదేమో కానీ మేము కొన్ని చోట్ల తిరిగాము ఒకరోజు వన్ అండ్ హాఫ్ డే ఉన్నాం కాబట్టి సో మేము ఒక్క చోట అయితే మంచిగా ఫుడ్ తినేసి బయలుదేరిపోయాము ఇదంతా కూడా సూరతే ఇక్కడ అంతా కూడాను హిందీలోనే రాసి ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడాను మా కోడి పిల్లలు అరుస్తున్నాయి ఇది ఇవన్నీ కూడా మనకి షాపింగ్ మాల్ సెంటర్స్ అన్నమాట ఇక్కడ నుంచి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా దూరం ఉంది కానీ పెద్ద ఊరు ఇది చాలా పెద్ద ఊరు బాబోయ్ అసలు వెళ్తుంటే 25 గంటలు ప్రయాణం మళ్ళీ ఫుడ్ గిడ్డు తినడానికి ఆగుతూ చేస్తూ వస్తూ చాలా టైం పట్టింది అయినప్పటికి కూడాను మేమేమీ బాధపడలేదు సో ఫుల్ హ్యాపీ సంతోషంగా అనిపించింది సో ఈరోజైతే ఇది విషయం సో చూస్తున్నారు కదా ఇదంతా మాల్స్ అన్నమాట ఇంకా మీకు ముందుకు తీసుకెళ్తాను మీకు ఎవరికైనా సరే వచ్చి బట్టలు గిట్టలు కొనుక్కోవాలనుకుంటే సూరత్కి యాక్చువల్గా చెప్పాలంటే చూడండి ఇది తంతు బట్టలు ఇంకా పెద్ద పెద్ద బట్టలు మూటలు వేసుకొని తిరుగుతుంటారు నేనే షాక్ అయ్యాను ఒక మూట కింద పడితే ఏమైపోయిద్దని అంత ఇరుగ్గా అంత పైకి వేసుకొని లారీలతోటి ట్రాక్టర్లతోటి మిన్నీ ఆటోల్లో తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడ చూసినా బట్టలు సో ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నేనైతే అంటే అంతే కదా మేము ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు ఈ మధ్య రావట్లేదు సో ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లో ఏమి చూస్తే చాలా సంతోషం అనిపించింది అన్నమాట బట్టలు ఇవన్నీ కూడాను తయారు చేస్తారు కదా బట్టలు ఇక్కడే తయారు చేస్తారు బాంబే సూరత్ ఇవన్నీ కూడా తిరిగి చూసుకుంటే మీకు బట్టలు బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే బెనిఫిట్స్ అండి అది ఇప్పుడు మేము చూస్తున్నారు కదా ఇవన్నీ పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అన్నమాట బాబు ఎటు వెళ్ళి ఎటు తిరిగి వచ్చినా సరే మళ్ళీ మనం తప్పిపోతామా అన్నటువంటిది ఎక్కువ రద్దీగా ఉండిద్ది ఎప్పుడు చేతులు పట్టుకొని నడుస్తూ ఉండాలి పిల్లలతోటి సో ఎందుకంటే ఎటు నుంచి వెళ్ళి ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎటు తిరిగి వచ్చినా సరే ఇక మళ్ళీ మనకు అడ్రస్లు కానీ దొరకవు అంత ఇదిగా ఉంటుంది అన్నమాట మీకు తర్వాత ఇక వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి మాల్లో మేము వెళ్ళి షాపింగ్ చేసినవి చూపించలే ఇప్పటి వరకు సో అవి కూడా మీరు చూడొచ్చు అన్నమాట ఓకేనా ఒక్కొక్క లిఫ్టు ఈ బార్ లిఫ్ట్ ఒక్కొక్క లిఫ్ట్లో 30 మంది 25 మంది పడుతున్నారు మళ్ళీ ఒకవేళ ఆ లిఫ్ట్లో వెయిట్ చేయాల్సి వస్తే ఎంతసేపు వెయిట్ చేయాలో తర్వాత కిందకి దిగిపోయి మెట్లెక్కి దిగాలంటే ఇక అంతే హీల్స్ వేసుకున్నారంటే వాళ్ళ కాళ్ళు పడిపోతాయి ఇదొక ఇదనమాట షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మాల్సేనండి చక్కగా చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద చాలా డిఫరెంట్గా అనిపించింది కాకపోతే ఎండ అన్ని చోట్ల ఒకేలా ఉంది సమ్మర్ కదా సో అదనమాట మీకు ఊరే ఎందుకు చూపిస్తున్నానా అనుకున్నారా అంటే చాలామందికి ఊరు ఎలా ఉంటుంది అనేది కొంతమందికి అవగాహన ఉండదు కదా సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా నేను ఈ ఊరు చూపించడం అనేది జరుగుతుంది బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్లు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఉందమ్మా రాజు బుజ్జులు మా కోడి పిల్లలు ఎలా అరుస్తున్నాయి చూడండి నేను వాటితో మాట్లాడుతున్నాయి అనుకుంటున్నారు కోడి పిల్లలు బుజ్జులు రాజు బంగారాజు చూసారా ఇప్పుడు ఒక కాంప్లెక్స్కి వచ్చాము ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ అండి తిరగడానికి మన కాళ్ళు సరిపోవు అందరూ కలిసి గ్రూప్గా తిరగాలి తప్ప
సింగల్ గా ఏటెళ్ళినా సరే మళ్ళీ ఎట్ నుంచి ఎట్టు రావాలో కూడా తెలియదన్నమాట. అంత పెద్దది ఇది. బయట నుండి మీకు ఇలా ఉందంటే లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఇందులో మనకి హోల్సేల్ గా ఎవరైనా బట్టలు కొనుక్కోవాలనుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. చూస్తున్నారు కదా ఇది, మనకా ఇంగ్లీష్ రాదు మీకు వివరంగా కాంప్లెక్స్ పేరు చెప్పడానికి. సో బోర్డు ఉంది కాబట్టి బోర్డు చూసుకోండి. దిగడానికి ఎక్కడికక్కడ కార్ పార్కింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుందండి. ఆ కార్ పార్కింగ్లో అన్నీ పెట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక కారు పెట్టారంటే మళ్ళీ అది కార్ తీయటానికి మళ్ళీ ఒక 2-3 గంటలు వాళ్ళు వచ్చేంత వరకు మనం ఇక్కడ చచ్చిపోవాల్సిందే. సో ఇలా కూడా కొంత టైం వేస్ట్ అవుతుంది. అందుకని కార్ పెట్టుకునేటప్పుడు లోపల సెల్లార్లో పెట్టుకోకుండా బయటకు వెళ్ళిపోండి. ఇక్కడ వాచ్మెన్లు ముందు తయారై ఉంటారు, డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి, ఇక్కడ కారు పెట్టండి అక్కడ కారు పెట్టండి, బయట మీరు ఎక్కడ పెట్టుకున్నా ఒప్పుకోరు, అది ఇదని వంకలు పెడుతూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు చెప్పిన ప్లేస్లో పెడితే డబ్బులు దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, సూర్య షాపింగ్స్ అయితే మీకు చూపించాను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకో.